బతుకమ్మ అంటే కవితమ్మ అనే తెలంగాణలో తెలుసని, తెలంగాణ వచ్చినాకనే దసరా పండుగ ప్రాధాన్యత పెరిగిందని ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ కామెంట్స్ చేశారు. గతంలో బతుకమ్మ ఆడాలంటే మహిళలు సిగ్గుపడేవారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో సంక్రాంతి అంటేనే ఒకప్పుడు పెద్ద పండుగని, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక దసరాను వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసరా పెన్షన్ పత్రాలు, బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా ముదిగొండ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కమల్రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత, అలాగే అంతకుముందు మన కేసీఆర్ గారి కూతురు కవితమ్మ, అసలు బతుకమ్మ అంటే కవితమ్మ అనే నాకు తెలిసి తెలంగాణలో అందరికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. అవునా కాదా? అందరికీ తెలిసే విధంగా బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ పండుగ. ఇది మన సాంప్రదాయం, ఇది మన సంస్కృతి అని అందరికీ తెలిసే విధంగా మరి చేయటం అనేది జరిగింది. అలాగే మన పండుగను కూడా దసరా పండుగని మన రాష్ట్ర పండుగ అంటే తెలంగాణ రాష్ట్ర పండుగ, ఒకప్పుడు సంక్రాంతినే మనం అనుకునేవాళ్ళం. ఎందుకని అంటే సంక్రాంతి వస్తే వాస్తవంగా ఆంధ్రాలో ఉన్నటువంటి రైతాంగానికి బాగా ధాన్యం వచ్చేది, సిరులు సంపదలు వచ్చేది, కానీ మన తెలంగాణలో వచ్చేది కాదు. అయినా కానీ ఆ పండుగనే మనమే గొప్ప పండుగగా చూసుకునేవాళ్ళం. కానీ అసలు మన పండుగ అనేది తెలంగాణ పండుగ అంటే దసరా పండుగ అని చెప్పేసి మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీన్ని నిర్ణయం చేసి, అలాగే ప్రతి దసరా పండుగకి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కొత్త చీర కట్టుకోవాలి. కొత్త చీర కూడా ఎక్కడి నుంచో, ముంబై నుంచో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కాకుండా మన సిరిసిల్లలో అంటే చేనేత కార్మికులు మరి ఒకప్పుడు ఆకలితోటి పనులు లేక అలమటిస్తూ ఆత్మహత్య చేసుకునేటువంటి చేనేత కార్మికులకి పని కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది మహిళలకి మరి నా తెలంగాణ చేనేత కార్మికుల చేతుల మీదుగా తయారైన చీరలే ఇవ్వాలి, వాళ్ళకి పని కల్పించాలి, వీళ్ళకి పండగ చీర పెట్టాలి, ఇట్లా 2 రకాలుగా ప్రయోజనం జరగాలి అనేటువంటి ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రారంభంలో చాలామంది దీన్ని ఎద్దేవా చేశారు, చీర విలువ ఎంత లేకపోతే అని చెప్పేసి అన్నారు. కానీ ఆడబిడ్డకి మరి పుట్టినోళ్ళు ఎంత విలువ పెట్టి చీర పెట్టారన్నది కాదు, పుట్టినోళ్ళు చీర పెట్టారంటే దాన్ని ఒక మహాప్రసాదంగా చేసుకునేటువంటి సాంప్రదాయం మన తెలుగు సాంప్రదాయం ఉన్నటువంటి ప్రజలు. అందుకనే వాళ్ళు కూడా మరి ఆ తర్వాత